రాజధాని పెడతానికి రాజధాని పెడతాను తీసుకున్నా మరి అప్పుడు ఏం తీసుకురాలేదు కదా ఏం తీసుకురాలేదు ఏమండి పిల్లలు పుట్టినైపోతాడా ఏం చేస్తున్నాడు తెలుసా 10,000 ఎకరాలు అమ్ముకు పైసా ఖర్చు పెట్టకుండా రాజధాని నువ్వు నిర్మించే బాధ్యత నేను చెబుతాను అంటున్నాడు చంద్రబాబు నాయుడు. మరి అది ఎంక్వైరీలో తెలిసింది, మనకే తెలియదు అది. కానీ రైతుల భూములు పోవటం అనేది చాలా అది వ్యవసాయానికి అయితే బాగుంటుంది. అది ఏంటంటే రైతు ముందే కొంది జనాభా పెరుగుతాం, ఆహార తక్కువ అయిపోవడం వల్ల తర్వాత ఆహార సమస్య వస్తుంది. దీనివల్ల ఇలా మూడు పంట పండేదాన్ని రాజధాని వేయటం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఏదైనా రైతు బాగుండాలి, రైతు బాగుంటే దేశం కూడా బాగుంటుంది. అది మనకు తెలియదు, అది కొన్నారా లేదనేది ఎంక్వైరీలు వాళ్ళు తెలుసుకుంటారు. కానీ రైతు అయితే చక్కగా ఉండాలి, రైతు చక్కగా ఉంటేనే దేశం కూడా బాగుంటుంది. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత మూడు రాజధానులు అన్న తర్వాత ఇప్పుడు టీడీపీ వచ్చేసరికి ఈ రాజధానిలో ఉన్న భూములు మొత్తం తక్కువ రేట్లు తగ్గిపోతాయని, అంటే ఇదివరకు వీళ్ళు రాజధాని పెట్టినప్పుడు టీడీపీ వాళ్ళు మొత్తం భూములు తీసుకున్నారు ఏంటంటే ఆల్రెడీ మన విజయవాడలో ఉన్న రాజధాని పెడుతున్నారని. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రాజధాని తీసేస్తున్నారు, మూడు రాజధానులు అనేసరికి వేరే వేరే జిల్లాలో పెడతా అని చెప్పేసరికి ఈ భూములు మొత్తం తక్కువ రేట్లు పడిపోతాయి. ఈ పడిపోతాయి అనేసరికి వీళ్ళు ఏంటంటే ఇక్కడే రాజధాని పెట్టాలని ఇలా మాట మార్చినట్టు. ఇప్పుడు మూడు రాజధానుల తర్వాత మన విజయవాడలో పెట్టరు కదా. ఇప్పుడు అంటే ఆల్రెడీ వీళ్ళ వరకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు రైతుల దగ్గర భూములు కొనేసుకున్నారు. కొనేసుకుని ఏంటంటే వీళ్ళు భూములు కొనేసుకుంటే తర్వాత వాళ్ళు వచ్చినా రాకపోయినా భూములు ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ కోట్లు పలుకుతున్నాయి కదన్న, అందుకని ఇప్పుడు ఒకవేళ ఇక్కడ రాజధాని పెట్టకపోతే ఇక్కడ భూముల రేట్లు తగ్గిపోతాయి, అందుకని వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. ఒకవేళ వాళ్ళు ఏమన్నా ఒప్పుకునేటట్టు అయితే ఒప్పుకోకపోతే ఏమన్నా మాట్లాడతారు, ఒప్పుకున్నారని అనుకోవాలి. అంటే సగనిస్తాం ఇప్పుడు కూడా జగన్ గెలిచారంటే బీజేపీ వాళ్ళే అంటున్నారు అనుక, బీజేపీ సపోర్ట్స్ జగన్ ఉందని. అంటే వాళ్ళ మధ్య రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి కదా. పవన్ కళ్యాణ్ గారు చేసేది ఆయన చేస్తున్నారు రాజధాని కోసం, మరి ఏమైందో చూడాలి. స్టార్టింగ్లో ఇసుక వల్ల చాలా ఇబ్బంది పెట్టారన్న, అంటే మధ్య తరగతుల్లో కానీ అందరూ చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత మళ్ళీ ఇసుక వదిలారు, తర్వాత ఇప్పుడు రాజధానులు అనేసరికి కొత్త కొత్త వచ్చేసరికి అందరిలో ఎందుకు ఎన్నుకున్నామా ఏంటనే భావన వచ్చేస్తుంది. కొంతమంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ ఎన్నుకున్న పోయేది ఒక ఛాన్స్ ఇస్తే ఈయన ఎన్నుకునేసరికి అన్ని ఇబ్బందులే అంటారు. అదే అన్న, అంటే ఇప్పుడు వీళ్ళు భూములు ఉన్నాయంటున్నారు కదా, ఈ టీడీపీ వాళ్ళ ఈ రాజధానిలో భూములు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇక్కడ మన రాజధాని తీసేస్తే టీడీపీ వాళ్ళ భూములు రేట్లు పడిపోతాయి కదా, అందుకని వీళ్ళు ధర్నాలు చేస్తాను అనుకుంటాం. అంటే ఇప్పుడు దాకా ఉన్న ప్రజా సమస్యల కోసం చేయని వాళ్ళు ఉన్నట్టుండి భూముల గురించి చేస్తున్నారంటే మనం ఆలోచించాల్సిందే. అదే అన్న, ఇప్పుడు రాజధాని మారుస్తున్నారు అనేసరికి ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళు కూడా బయటికి తీసుకొస్తున్నారు. ఆల్రెడీ ఏంటంటే అక్కడ ఫ్యామిలీని కూడా తీసుకొస్తున్నారు భూముల గురించి. అంటే ఇప్పుడు దాకా జరిగిన మొన్నటి దాకా జరిగిన ఇసుక గురించి జగన్ చేసిన దాన్ని అప్పుడు గురించి కూడా ఈ టీడీపీ నాయకులు ఏం మాట్లాడాలి. ఇప్పుడు ఉన్నట్టుండి భూముల గురించి మాట్లాడాలంటే మనం అర్థం చేసుకోవాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.